మహోత్సవం జరిగేది విష్ణు ఆలయం, మహోత్సవం జరిగేది శివాలయం, దివ్యోత్సవం జరిగేది శక్తి ఆలయం. అమ్మవారికి జరిగే దాని పేరు దివ్యోత్సవం. శివుడికి జరిగేటువంటి ఉత్సవాల పేరు మహోత్సవం. విష్ణు ఆలయంలో జరిగే దాని పేరు బ్రహ్మోత్సవం. సరే, దేనికైనా బ్రహ్మోత్సవం పేరు పెట్టుకోవచ్చా అంటే బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి ఈశ్వరుని సేవించారు కనుక దీనికి బ్రహ్మోత్సవం అని అనుకోవచ్చు. విష్ణువుకు మంచి భవనాలు ఉన్నాయి వైకుంఠ లోకంలో. బ్రహ్మకేమో మంచి బ్రహ్మలోకమే ఉంది మంచి మంచి భవనాలతో అని మనకి కొండలు కోనలు అడవులు మంచుకు గుట్టలు ఇందులోనైనా మనం ఉండడం మనకు మాత్రం ఇల్లక్కర్లేదా అని పరమేశ్వరుడు అన్నాడు. నా జాతకంలో ఇల్లు కట్టే యోగం లేదే అన్నాడు పార్వతి. మనకి ఇదే ఆనందం. ఇల్లు కట్టుకుంటే ఏం చేయాలి, దానికి సున్నాలు వేరు, నల్ల ట్యాక్స్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాడైపోతే బాగు చేయించుకోవాలి, దానికి ఇంకేమో మున్సిపల్ ట్యాక్స్ ఉంటే కూడా కట్టాలి, కట్టిదే. కానీ మనకు హాయిగా కొండలు తిరిగినంత తిరగవచ్చు, సెల ఏళ్ళు తాగిన నీళ్లు తాగవచ్చు, హాయిగా గుహలు పడుకుంటే పడుకోవచ్చు. మనకేం భయం లేదు కదా, ఏం లేదండి, నాకు ఇల్లు కావాలి. శివమైత్రాయ జగతం మహాదైశ్వర్యమూర్తయే. శివునికి చాలా చాలా దగ్గర స్నేహితుడు ఎవరంటే కుబేరుడు. కుబేరుడు అంటే మీ అందరికీ తెలుసు. కుచేరుడు అన్నా కూడా తెలుసు. కుచేరుడు అంటే ఏమి లేనివాడు, కుబేరుడు అంటే ఎవరిని అడగవలసిన అవసరం లేనివాడు. ఈ మాట కొంచెం కుబేరుడు చివరి పడ్డదట. ఏంటి మా ఫ్రెండ్కు మంచి ఇల్లు కావాలా, నేనే కట్టిస్తా. ముందుకు వచ్చాడు పరమేశ్వర, ఎక్కడ కట్టించాలి ఇల్లు, కొంచెం వెరైటీ ప్రదేశంలో కట్టించాలి. నడీ సముద్రంలో సుడిలో ఎప్పటి కూడా పైనుంచి వెళుతున్నా కూడా నీ ఇంట్లోకి రావాలంటే సుడిలో పడిపోవాలి, అటువంటి ప్లేస్లో కట్టిస్తా. రైట్, దేంతో కట్టిస్తా, ఏదైతే ప్రపంచంలో ఎప్పటికీ కూడా నిలువ ఉంటుందో, చిలుం పట్టకుండా పాడుగాకుండా. లేదంటే బంగారం, దాదాపుగా బంగారంతోనే లంక నిర్మాణం చేసి. ఎంత బంగారం అట అంటే కోటి కోట్ల క్వింటల్. ఎన్ని క్వింటల్ అండి, కోటి కోట్లు. నిర్మాణం చేశాడు, కుబేరుడికి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక పెట్టాడు, కట్టాడు. అందమైనటువంటి యొక్క గోశాలలు, గజశాలలు, అశ్వశాలలు, రథశాలలు, పూజా మందిరాలు, సభామంటపాలు ఒకటే ఉండేవి, అన్నీ నిర్మాణం చేశారు. సహజంగా ఇల్లు చూడాలంటే అయ్యగారిని దిశపడి చూస్తే తృప్తి కాదండి, అమ్మగారిని వెళ్ళి చూడాలి. చూస్తే వాళ్ళకు నచ్చిందా, అందుకే అమ్మగారు పేరు ఏమిటి, గృహిణి అని పేరు. ఎవడమైనా మగవాళ్ళు వెళితే డ్రాయింగ్ రూమ్ వరకు వెళతారు వస్తారు, కానీ ఆడవాళ్ళు ఇంట్లోకి వెళితే నిశ్చిత పరిశీలన చేస్తారు. అది వంటశాల, భోజనశాల, ఆ తర్వాత పూజామందిరం, బాత్రూములు, టాయిలెట్లు వగైరా వగైరా వగైరా. పార్వతీదేవిని వెళ్ళి చూపించాడు కుబేరుడు. ఏమ్మ ఎలా ఉందంటావు అంటే, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. చాలా బాగున్నాయా, బాగా కట్టించావు. ఎవరు కట్టారు, విశ్వకర్మ. రైట్, ఏమండి ఇల్లు అయిపోయింది, ఇంటికి కావలసినటువంటి యొక్క వసతులన్నీ అయిపోయినాయి, మరి పుణ్యాహవచనానికి ఎవరి బ్రాహ్మణ్ణి పెద్దాం అంటే మనవాడే ఉన్నాడు కదా ఇంటి పురోహితుడు,
ఎవరు ఇంటిపోవలసి ఉంటే రావణాసురం. చాలా గొప్పవాడు రావణాసురం, తప్పవాడు కాదు. పిలిచారు పుణ్యవాచన, రక్షాబంధన, నవగ్రహ ఇత్యాది పూజ, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి అలంకారం అన్నీ బాగా చేశాడు. ఒక్క నోరు కాదు కదా వాడికి ఉన్నాయి, పది నోర్లతో చేశాడు పూజ. రావణాసురుని అడిగాడు శివుడు, నానా ఏం కావాలి నీకు కట్నం? నీ ఆశీర్వచనం ఉంటే చాలు నాకు, ఇంకేం కావాలి? లేదు ఏమైనా అడుగు ఇస్తాను. నీ దగ్గర ఉన్నదేమిటి కనుక, కట్టుకున్నాయేమో తోడు, పెట్టుకున్నాయేమో పాములు, చుట్టుకున్నాయేమో రుద్రాక్షలు. అందుకోసం నేను నాకేం అక్కర్లేదు, మొహమాట పడగా ఏం కావాలో చెప్పు ఇస్తాను. ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అడితే ఈ లంకని నాకు ఇచ్చారు. ఎవరన్నా పురోహితుడు వచ్చి ఇల్లు అడిగితే ఇస్తామండి ఇచ్చేసి. తత్వశ్రీ శివార్పణ వస్తు ఇచ్చాడు. పార్వతి అందరూ ఏమండి, పురోహితుడికి పుణ్యావచనం చేస్తే ఇల్లు ఇస్తారా ఎవరన్నా? మనకు యోగంలో లేదేవి, అందుకోసం మన కైలాసమే ఆనందం, అందుకోసం ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి.